హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో. సో ఈ వీడియోలో మనమైతే బేబీ డాగీ గురించి అప్డేటెడ్ అనాలిసిస్ అయితే చూద్దాం గైస్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మనందరికీ తెలుసు గైస్, లైక్ బేబీ డాగీ కాయిన్ అనేది లైక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో రీసెంట్ టైమ్స్లో. సో దాని గురించి అయితే డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి గైస్. అండ్ మీకు ఏమైనా క్రిప్టో పరంగా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే రెస్పాండ్ అయ్యి మీకైతే లైక్ డౌట్ సాల్వ్ చేయడానికి చూస్తా. లేదు అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఏమైనా టోకెన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను అయితే డెఫినెట్గా అయితే చేస్తాను అన్నమాట. సో బేబీ డాగీ కాయిన్ మనమైతే లైక్ చాలా డేస్ బ్యాకే వీడియో అయితే చేసాం అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ చూడొచ్చు, 2 మంత్స్ అగోనే ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చేసాం. అప్పుడు ప్రైస్ చూసుకున్నట్టయితే 1151 అయితే ఉంది. సో 0.0 తర్వాత సో నెక్స్ట్ టాప్ 35 కాయిన్స్ లిస్ట్లోనూ మనమైతే చేసాం. అప్పుడు చూసుకున్న 0.0 తర్వాత 10 అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, అండ్ ఈ వీడియోలో నేనైతే క్లియర్గా చెప్పాను గైస్, బర్న్ మెకానిజం అనేది అమేజింగ్ ఉంది వీళ్ళది. సో వీళ్ళదైతే డెఫినెట్గా గ్రో అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది అని అయితే నేనైతే మీకు చెప్పాను గైస్. సో చూడొచ్చు అప్పటికి ఇప్పటికి ప్రైస్ 4x అయితే ఇచ్చింది అనమాట. సో ఈ 4x ఇవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే, సో ఇక్కడ చూడొచ్చు గైస్, సో రీసెంట్ టైమ్స్ ఉన్నాయి వీళ్ళ లైక్ బర్న్ పోర్టల్ అయితే లైవ్ అయింది అనమాట 13th రోజున. చూడొచ్చు అవర్ బర్న్ పోర్టల్ గోస్ లైవ్ టుమారో అంటే 12th అయితే వీళ్ళైతే అప్డేట్ చేశారనమాట. సో 13th నుంచి అయితే బర్న్ పోర్టల్ అయితే స్టార్ట్ అయింది. సో 13th నుంచి చూడొచ్చు గైస్, సో 13th చూడాలి మనమైతే లైక్. సో ఇది గైస్, ఇదైతే 13th అనమాట. సో 13th చూడొచ్చు ఎంత అయింది ఏమని. సో ఇక్కడ చూస్తే 13th రోజు ఒక రోజులోనే మనకైతే 81 trillion అయితే బర్న్ చేశారనమాట. సో 13 ఇట్స్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు గైస్. బర్న్ పోర్టల్ లైవ్ పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే లైక్ హ్యూజ్ సప్లై అయితే బర్న్ చేశారని అయితే అర్థమవుతుంది అనమాట. చూడొచ్చు ఇదైతే ఒక్క రోజులోనే లైక్ బర్న్ చేసిన టోకెన్స్ గైస్, 81 billion అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది 14th రోజున గైస్. సో ఇదైతే మనకు 13th 6:43 PM. సో 6:43 PM నుంచి దాదాపు ఒక 28 hours మళ్ళీ వీళ్ళైతే 60 trillion అయితే బర్న్ చేశారు. బిలియన్ కాదు, ట్రిలియన్ అనమాట. దీని మొత్తం సప్లై చూసుకుంటే మనకు 115 quadrillion గైస్. సో 115 quadrillion అంటే దీంట్లో మనకు ట్రిలియన్స్లో బర్న్ అనేది జరుగుతుందంటే క్వైట్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ క్యాప్లోనూ మనకైతే పెద్దగా అయితే ఇదైతే కనిపించదు గైస్. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు గైస్, అరౌండ్ 20 మార్కెట్ క్యాప్ పెరిగింది అబ్సల్యూట్గా. సో ఎందుకంటే బర్న్ ఇంతగా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మార్కెట్లోకి లైక్ ఫండ్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్, 15th రోజును చూసుకున్నట్టయితే నిన్న 3:36 AM అయితే వీళ్ళైతే 3 trillion బర్న్ చేసినట్టయితే ఇది ఇచ్చారనమాట. సో క్వైట్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట బర్న్ అయితే వీళ్ళది. సో వీడియో అయితే లెంత్ అయితే ఉండదు అనమాట. సో దీనిపైన మీ స్ట్రాటజీ ఏముండాలంటే గైస్, సో ఇంకా లైక్ బర్న్ అనేది కంటిన్యూ అయ్యేదానికే మ్యాక్సిమం ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలానే బర్న్ కంటిన్యూ అవుతుంటే లైక్ మనమైతే వీడియోలో అరౌండ్ 50x టార్గెట్ ఏమో ఇచ్చినట్టున్నాం, అదైతే ఇక్కడ నుంచి అయితే ఈజీగా అచీవ్ చేయగలదు. ఆల్రెడీ 4x ఇచ్చింది కాబట్టి మనకైతే లైక్ అరౌండ్ ఇంకా 10x పొటెన్షియల్ ఉందని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు గైస్. సో చూసుకోండి లైక్ దీనిపై మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే లైక్ కొద్ది కొద్దిగా డంప్స్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి, ఇట్ విల్ బి ది బెటర్ ఆప్షన్ అనమాట. సో నేనైతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇస్తా గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి అయితే లైక్ జాయిన్ అయిపోయి నన్ను అయితే అడగచ్చు అనమాట. అండ్ బోన్డెక్స్ యాప్ని అయితే తప్పకుండా లైక్ మైన్ చేస్తూ ఉండండి అనమాట. బోన్డెక్స్కి అయితే లైక్ ఫైనాన్స్ అయితే కొలాబరేషన్ ఉంది, అదైతే మర్చిపోకండి. సో బ్యాక్ టు ది వీడియో. సో ఈ పర్టికులర్ టోకెన్లో స్ట్రాటజీ ఎలా ఉండాలని కూడా నేను మీకు అయితే చెప్పాను అనమాట. సో బర్న్ లెట్స్ సీ గైస్ ఎంతవరకు రీచ్ అవుతుందో ఇది. ఇంకా లైక్ డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చా, అక్కడ నుంచి జాయిన్ అయిపోయి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అండ్ డిస్క్రిప్షన్లో అలానే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్వి లైక్ బైనాన్స్,
ఎంఈఎక్సి కుకాయిన్ యొక్క రెఫరల్ లింక్స్ అయితే ఇచ్చాను గైస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అనమాట. సో జాయిన్ అయితే నాకు కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ వీడియోకి అయితే. అంతే, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా గైస్. సో వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి. సో అనాలిసిస్ అయితే చేయలేదు, నేను ముందే చెప్తున్నా, అనాలిసిస్ చేయలేదు గైస్. దీనిపైన మీ స్ట్రాటజీ ఎలా ఉండాలని మాత్రమే చెప్పాను అనమాట. సో దాన్ని తగ్గట్టు మీరైతే లైక్ డిసైడ్ అవ్వండి అనమాట. నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు, మీరు మీ రీసెర్చ్ చేసాకనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.